టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందని బాంబు పేల్చి ఛానళ్లలో యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు ఇస్తూ సెన్సేషన్గా మారిన సినీ నటి శ్రీరెడ్డి ఇప్పుడు మరో బాంబు పేల్చింది. ఇండియన్ ఐడల్ శ్రీరామ్ తనను వేధించాడని, న్యూడ్ ఫొటోస్ కూడా పంపమని ఒత్తిడి చేశాడంటూ వారిద్దరి వాట్సాప్ చాట్ను బహిర్గతం చేస్తుంది. ఇంతకుముందే పలువురితో చాట్ చేసిన మెసేజ్లను బయటపెట్టిన శ్రీరెడ్డి ఇండియన్ ఐడల్ శ్రీరామ్పై మాటల దుమారమే రేపింది. అంతేగాక శ్రీరామ్ పేరును తొలగించుకో, నీకు అది సూట్ అవ్వదంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, నవీన్, వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరో సంచలనానికి దారితీసింది. ఇప్పుడే శ్రీరెడ్డి లీక్స్ పేరు మీద అనేక మంది బండరాలు బయటపడతాను, ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ పేరుతో చాలా మందిని వేధిస్తూ తెలుగు ఇండస్ట్రీలో, టాలీవుడ్ లో తెలుగు ఆడపిల్లలకు అవకాశాలు ఇవ్వకుండా ఆపదిలేకుండా ఇబ్బందులు పాలు చేస్తానని చెప్పిందని గత కొద్ది కాలంగా ఇండస్ట్రీ పెద్దల్లో దడ పుట్టిస్తున్న శ్రీరెడ్డి గత కొద్ది రోజులుగా టాలీవుడ్ తో శ్రీరెడ్డి లీక్స్ పేరుతో సంచలనం సృష్టించిన నేపథ్యంలో గత కొద్ది క్రితమే ఇండియన్ ఐడల్ శ్రీరామ్ తో మాట్లాడిన చాటింగ్ శ్రీని ప్రస్తుతం బయటపెట్టడం జరిగింది. సో తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు పంపించమని చెప్పేసి అని తాను చాట్ చేసిన చాట్ హిస్టరీని స్క్రీన్ షాట్స్ తీసుకుని ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్ ని తన ఫేస్బుక్ లో పెట్టడం ప్రస్తుతం మీడియాలో హల్చల్ అవుతున్న పరిస్థితి. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఏ విధంగా అమ్మాయిలు వేధిస్తున్నారు, ఏ విధంగా అమ్మాయిలు ఆడుకుంటున్నారు, దాని మీద నేను ఒక యుద్ధాన్ని మొదలుపెట్టాను, ఎవరిని వదలనని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి. సో అలాగనే దీంట్లో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, ఆ స్ట్రగులర్స్కి నేను సపోర్ట్ గా ఉండి ఖచ్చితంగా అందరి బండారం బయటపెడతానని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏమైతే ఇండియన్ ఐడల్ శ్రీరామ్ తో మాట్లాడిన రొమాంటిక్ చాట్, అలాగనే న్యూడ్ ఫోటోలు కావాలంటూ పెట్టిన చాటింగ్ కూడా ప్రస్తుతం ఆమె ఎద్దులు పెట్టడం జరిగింది. అయితే నీకు శ్రీరామ్ అనే పేరు సరైనది కాదు, మీరు ఆ పేరు మార్చుకోండి అని చెప్పి కూడా దీంట్లో పెట్టడం జరుగుతుంది. అలాగనే ఇండియన్ ఐడల్ కు నువ్వు కరెక్ట్ కాదు, సేమ్ ఆన్ యూ శ్రీరామ్ అంటూ కూడా ఆయనతో కలిసి సన్నిహితంగా దిగిన ఆ ఫోటోలను, అలాగనే శ్రీరామ్ ఏమైతే శ్రీరెడ్డి తో చాట్ చేశాడో బాడీ పార్ట్స్ గురించి పదే పదే ప్రశ్నించడం, అలాగనే ఫోటోలు పంపించాలంటాం కూడా దీనికి సంబంధించి చాట్ హిస్టరీ మొత్తాన్ని కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీరెడ్డి ఏమైతే పంపిన ఈ చాట్ హిస్టరీ అంతా కూడా ప్రస్తుతం సంచలనంగా మారుతా ఉంది. ప్రస్తుతం దీంట్లో ప్రధానంగా అంటే ఇండియన్ ఐడల్ గా ఉన్న శ్రీరామ్ సంబంధించిన చాట్ హిస్టరీ, దాంతో మాట్లాడిన విషయాలన్నీ కూడా ప్రస్తుతం పబ్లిక్ లో రావడం, అలాగనే ఇంకా చాలా మంది సంబంధించిన ప్రొడ్యూసర్స్ కావచ్చు తమతో అసభ్యంగా మాట్లాడిన వారు, తన జీవితం నాశనం చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కాస్టింగ్ కౌట్ విషయంలో అమ్మాయిల్ని వేధిస్తున్నారు ఈ టాలీవుడ్ లో, ఇలాంటి కల్చర్ తగ్గాలి, వేధింపులు గురి చేసి కాస్టింగ్ కౌట్ పేరుతో వాడుకొని కూడా చివరికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళతో ఇబ్బందికర పరిస్థితుల్లో చేస్తానని చెప్పన్న విషయం మీద తాను ఖచ్చితంగా ఇలాంటి వారి బండారం బయటపడతానని చెప్తుందని శ్రీరెడ్డి లీక్స్ పేరుతో ఆమె కొద్ది కాలంగా సంచిన వచ్చిన రొమాంటిక్ చాట్, తర్వాత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా ప్రస్తుతం ఫేస్బుక్ లో అలాగనే సామాజిక వెబ్సైట్ అసలు చేస్తా ఉన్నాయి నవీన్. అయితే నారెడ్డి, శ్రీరామ్ అయితే డైరెక్టర్ కూడా కాదు, అదేవిధంగా అంటే ప్రస్తుతం ఆమె బయటపెట్టిన ఈ మెసేజ్ ఈ చాట్ల విషయానికి సంబంధించి శ్రీరామ్ ఏమైనా స్పందించారా, టెక్నికల్గా ఇట్లా చేస్తున్నారని చెప్పన్నారా, అదేవిధంగా శ్రీరెడ్డి దగ్గర ఇంకా ఇతర విషయాలు ఏమైనా బయటపెట్టే అవకాశం ఉందనుకోవచ్చా, ఏం చెప్పారు శ్రీరెడ్డి కూడా? దీంట్లో ప్రధానంగా నవీన్ ఏమైతే శ్రీరెడ్డి తో చాట్ చేసిన విజువల్స్ సన్నికృతంగా దిగిన ఫొటోస్ ను చాలా స్పష్టంగా ఆమె దీంట్లో పేర్కొనడం జరిగింది. చాటింగ్ హిస్టరీ అంటే శ్రీరెడ్డికి సంబంధించిన న్యూస్ ఫోటోలు కావాలని చెప్పేసి పదే పదే అడిగిన చాట్ హిస్టరీ కూడా దీంట్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితం శేఖర్ కమల పైన విమర్శలు చేయటం, శేఖర్ కమల కూడా నేను దీని విషయం మీద నేను నీ మీద లీగల్ యాక్షన్ తీసుకుందని చెప్పటం, దాని తర్వాత మళ్ళీ నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా కానీ నేను నీ పేరు బయట పెట్టలేదు కాబట్టి నా మనం ఎందుకు బ్లేమ్ చేస్తామని చెప్పి తిరిగి కౌంటర్ ఇవ్వటం, ఇలా కౌంటర్లు ఇస్తూ శేఖర్ కమల్ తో గొడవ పడుతున్న నేపథ్యంలో కొత్తగా మళ్ళీ ఇప్పుడు గంట క్రితమే ఇండియన్ ఐడల్ శ్రీరామ్ తో రొమాంటిక్ చాట్, అలాగనే తన న్యూస్ ఫోటోలు కావాలని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మొత్తాన్ని కూడా ప్రస్తుతం ఆమె ఫేస్బుక్ లో పెట్టడం, ఇదంతా కూడా శ్రీరెడ్డి పైన తను ఈ బాడీ పార్ట్స్ గురించి మాట్లాడటం, అలాగనే మీకు ఏమే లేకుండా అడిగేస్తామని చెప్పి ప్రశ్నించడం, ఇలా రకరకాలుగా రొమాంటిక్ గా మాట్లాడిన చాటింగ్ మొత్తం బయట రావడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా చాలా మంది తనతో ఈ రకమైన చాటింగ్ చేశారు, ఇలాంటి వాళ్ళు
పైకి పెద్దలు నటిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, క్యాస్ట్ పోస్ట్ పేరుతో అమ్మాయిల్ని వేధిస్తున్నారని చెప్పి కూడా క్రికెట్ చాలా స్పష్టంగా చెప్తారు. మాత్రం ఇండియన్ ఐడల్ శ్రీరామ్ పేరు కరెక్ట్ కాదు, పేరు మార్చుకోమని చెప్పని కూడా ఆమె తన పోస్ట్ లో పెట్టిన సందర్భంగా ఇవన్నీ కూడా మొత్తం చాటింగ్ ద్వారా మొత్తం పెట్టడం జరుగుతుంది. నవీన్, ఓకే రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.